हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मनं एंतो टेस्टीगा उंडे आलू परोटालनी ई विधंगा तयार चेसुकोवालो चूद्दामु। मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलोकी ओक कप्पु गोधुम पिंडि वेसुकोवाली। गोधुम पिंडिलोकी रुचिकि सरिपडंत उप्पु अलागे ओक टेबल स्पून आयिल वेसुकोनी उप्पु आयिल पिंडिकि पट्टे विधंगा कलुपुकोवाली। आ तर्वात कोंचेम कोंचेम नीळ्लु वेसुकुंटू चपाती पिंडिनी मुद्दलागा कलुपुकोवाली। ई चपाती पिंडिनी मरी గట్టిగా కలుపుకోకూడదు, అలాగే పల్చగా కూడా కలుపుకోకూడదు। ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలపాలి। తర్వాత ఇలా ఒక ముద్ద తయారు చేసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసి దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక 4 బంగాళ దుంపలను తీసుకుని వీటిని కుక్కర్లో గాని లేదా విడిగా గాని నీళ్లు పోసి ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన బంగాళ దుంపల్ని పైన తొక్క తీసివేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి। బంగాళ దుంపలు ముక్కలేమి ఉండకుండా ఇలా మెత్తగా చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా। चाट मसाला नच्चकपोते मीरु वेसुकोकपोयिना पर्लेदु। अलागे सन्नगा तुरुमुकुन्न अल्लं, सन्नगा कट चेसुकुन्न कोत्तिमीर, रुचिकि सरिपडंत कारं वेसुकोनि बागा कलुपुकोवालि। इवन्नी बागा कलिसेलागा कलुपुकुन्न तर्वात इंदुलोकि ओक टेबुल स्पून निम्मरसं वेसुकोवालि। निम्मरसं वेसुकुन्न तर्वात मरोकसारि कलुपुकोनि वीटिनि चिन्न चिन्न बाल्स लागा चेसुकोनि पक्कन पेट्टुकोवालि। తర్వాత ముందే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। పిండి చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్ గా అయ్యింది। అందుకని చపాతీ పిండిని ముందే కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టామంటే పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది। ఈ విధంగా బాల్స్ లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ ని నేను వీడియోలో చూపించుతున్న విధంగా రౌండ్ గా ఈ విధంగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంతకు ముందు చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఈ లోపల పెట్టేసి చపాతీ పిండి తోటి ఈ విధంగా కవర్ చేయాలి। ఇది కవర్ చేసేటప్పుడు చాలా జాగృతగా ఈ విధంగా చేయండి। వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉన్నట్లయితే పైన తీసేసి పక్కన పెట్టండి। తర్వాత ఇదే విధంగా మిగతావి కూడా చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా జాగృతగా చుట్టూ ఇలా కవర్ చేసి రౌండ్ గా బాల్ లాగా చేసుకొని దాన్ని రౌండ్ గా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే ఈ పరోటాలకి మనం చపాతీ ముద్ద ఎంతైతే తీసుకుంటామో లోపల పెట్టే స్టఫింగ్ కూడా అంతే తీసుకోవాలి। అలా కాకుండా చపాతీ ముద్ద ఎక్కువ తీసేసుకొని మనం లోపల పెట్టే ఈ బంగాళదుంప మిశ్రమాన్ని తక్కువ పెట్టినట్లయితే మనకి పరోటాలు అంత టేస్టీగా ఉండవు। అలా కాకుండా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని గనుక మనం పరోటాలు చేసుకున్నట్లయితే పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి। చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత ఇలా పొడిపిండి చిమ్మి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి। అలా కాకుండా పొడిపిండి చిమ్మి పెట్టుకున్నామంటే మనకి అంటుకోకుండా ఉంటాయి। తర్వాత మనం దీన్ని పరోటా లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా కొంచెం పొడిపిండి చిమ్ముకొని ఆ తర్వాత మనం చాలా జాగృతగా నెమ్మదిగా ఇలా రౌండ్ షేప్ లో చేసుకోవాలి। అలాగే వీటిని చపాతీలు చేసిన విధంగా గట్టిగా చేయకూడదు। అలా చేసినట్లయితే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది। అలా కాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా రౌండ్ షేప్ లో చేసుకోవాలి। ఇలాగే అన్ని పరోటాలు ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి ముందే pan హీట్ చేసుకోవాలి। pan బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పరోటాల్ని కాల్చుకోవాలి। ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద pan పెట్టుకొని pan బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పరోటాను వేసుకొని ఇలా పరోటా ఒక వైపు బబుల్స్ లా వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పి దానిపైన ఆయిల్ గాని మీకు నచ్చితే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే బటర్ తో అయినా కాల్చుకోవచ్చు। ఇదే విధంగా మరొక వైపుకి తిప్పి అటువైపు కూడా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా చక్కగా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి। ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా చేసుకోవాలి। చూస్తున్నారు కదా, పరోటా మంచి కలర్ వచ్చింది కదా। ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి।
इदे विधंगा मिगता परोटालु कूडा इदे विधंगा काल्चुकोवाली। ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ ఆలూ పరోటాల్ని పెరుగుతో కాని అలాగే టమాటా సాస్ తో కాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఎంతో సాఫ్ట్ గా అలాగే టేస్టీగా ఉండే ఆలూ పరోటాల్ని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।